हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు వీడియోలో మంచి ఈవినింగ్ స్నాక్స్ మురుకులు ఎలా చేయాలో నేర్చుకుందాం। వీటిని చిక్లీలు జంతికలు కూడా అంటారు। చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది। 15 మినిట్స్ లోనే జంతికలు రెడీ అయిపోతాయి। ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించి కిన్న పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్, 1/2 స్పూన్ salt, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి। నీళ్ళు మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 1 కప్ బియ్యం పిండిని వేసుకొని, అలాగే 1 స్పూన్ నువ్వులు వేసుకొని, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। పిండి సాఫ్ట్ గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియం గా ఉండాలి। ఇప్పుడు పిండిని ఇలాగా బాగా కలుపుకోండి। బాగా కలుపుకున్న పిండిని ఒక బౌల్ లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం। ఐదు నిమిషాల తర్వాత పిండిని బాగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి। పిండిని ఇలాగా బాగా కలుపుకోవాలి। మురుకుల కోసం ఇలాగా స్టార్ గుర్తుని తీసుకోవాలి। ఇప్పుడు మనము కలుపుకున్న పిండిని మురుకుల గొట్టంలో వేసుకోవాలి। ఇప్పుడు ఇలాగా చుట్టుకోవాలి। ఇలాగా గంటలో చుట్టుకుంటే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేడ్ చేసుకొని మనము చుట్టుకున్న మురుకుల్ని ఇలాగా ఆయిల్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది। మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। మీరు ఇలాగా చుట్టుకున్నప్పుడు ఇరిగిపోతే నీళ్ళు తక్కువ ఉందని అర్థం। కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే కరెక్ట్ గా వస్తాయి। మీడియం ఫ్లేమ్ లోనే మురుకుల్ని ఫ్రై చేసుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు మురుకులు బాగా ఏగిపోయినాయి, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు రెడీ। చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ టంగని కొట్టండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది। టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।